ఒక పక్క పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు చెబుతోంది అనే ఒక ఆసక్తి అందరిలో నెలకొన్న నేపథ్యంలో ఇటువంటి టైంలో మరొక ఊహించని షాక్ తగిలింది రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి హైకోర్టు కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది గౌతమ్ సవాంగ్ గారితో పాటు హోంశాఖ కార్యదర్శి ఇద్దరు కూడా ఇమీడియట్గా రేపు ఇరవై ఏడవ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలి అంటూ ఒక షాక్ ఇచ్చింది అయితే దీని వెనక అసలు కారణం ఏంటంటే గతంలో ఒక పోలీస్ ఆఫీసర్ ప్రమోషన్కు సంబంధించి దాఖలైన పిటిషన్ నేపథ్యంలో కోర్టుకు హాజరై హాజరవ్వాల్సి ఉండగా ఎన్నికల విధుల్లో ఉన్న నేపథ్యంలో హాజరు కాలేము అంటూ ఒక అఫిడవిట్ సమర్పించారు కోర్టుకి అయితే ప్రస్తుతం అసలు ఎన్నికల నిర్వహణకే సిద్ధంగా లేదు ప్రభుత్వం అంటూ సిఎస్ ఇచ్చిన లేఖ ఏదైతే ఉందో దాని ఆధారంగా కోర్టు డీపీ గౌతమ్ సవాంగ్ గారి ముందు అలాగే గౌ సౌరం గౌతమ్ సవాంగ్ గారి మీద అలాగే హోమ్ కార్యదర్శి ఇద్దరి మీద కూడా హోమ్ సెక్రటరీ మీద సీరియస్ అయ్యింది హైకోర్టు అనేది ఈ నేపథ్యంలోనే కోర్టు ధిక్కారం కింద డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి అలాగే హోం కార్యదర్శికి ఇద్దరికి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది ఇమీడియట్గా ఇద్దరు కూడా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి కోర్టు ఎదుట హాజరయ్యి ఈ నెల ఇరవై ఏడవ తేదీన అనేది ఎందుకంటే ఎన్నికల ప్రక్రియకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరు కాలేము అంటూ కోర్టులో అఫిడివిట్ ఏదైతే దాఖలు చేశారో ఆ అఫిడివిట్ నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ అఫిడివిట్ దాఖలు చేయడం వెనక కోర్టు ఉల్లంఘనకు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు అనేది కోర్టు అభిప్రాయపడింది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇమీడియట్గా ఇద్దరు ఇరవై ఏడవ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలి అనే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి కోర్టు ఉల్లంఘన నేపథ్యంలో మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇరవై ఏడవ తేదీన జరిగే విచారణ తర్వాత వెలుగులోకి వస్తుంది అనేది ప్రస్తుతం అయితే ఇప్పుడున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ఊహించని షాకే అనేది కూడా ఎందుకంటే డీజీపీ గౌతమ్ సవాంగ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న మరి చూద్దాం ఏం జరుగుతుంది ఇరవై ఏడవ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి